हाई अंडी वेलकम टू अवर चैनल वीडियो लो समर स्पेशल रेसीपी चयबोना पिस्ता आइसक्रीम इंट्लोने चला सिंपल गा तैयार चेयलने वीडियो चूदा पिस्ता आइसक्रीम चाला तक इंग्रीडियंट्स तोने चाला ईजी क्विक तैयार चेसुकोवच्चुंडी बेटर लेकपोयिना अलागे फ्रेश क्रीम लेकुंडा इंट्लो उंडे वाटितोने चाला ईजी प्रिपेर चेसुकोवच्चु सो आइसक्रीम प्रोसेस लोकि वेल्लिपोदामंडी मुंदु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम షుగర్ 1/4 కప్ తీసుకున్నానండి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండి సన్నంగా చాప్ చేసి పెట్టుకున్న పిస్తాని తీసుకున్నానండి అలాగే సన్నంగా కట్ చేసి పెట్టుకున్న బాదాం ని కూడా తీసుకున్నానండి వీటి రెండింటిని వేడి నీటిలో వేసినట్లయితే మనకి పీల్ అనేది చక్కగా వచ్చేస్తుంది అలాగే కొంచెం కేసర్ ని కూడా తీసుకున్నానండి ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ లో 2 టేబుల్ స్పూన్ వరకు పాలు యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చుండి చూసారు కదా ఇలాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న మిల్క్ పౌడర్ లో కూడా పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి దీనిని కూడా ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకోండి దీనిలోకి 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు పాలు పొంగి వచ్చే వరకు మధ్యలో గరిటతో మిక్స్ చేసుకుంటూ పాలు పొంగి రానివ్వండి పాలు పొంగి వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే పాలు అనేది అడుగు పట్టకుండా ఉంటుంది దీనిని 5-6 నిమిషాల వరకు అలా కలుపుకుంటూ ఉండండి ఈ 5-6 నిమిషాల తర్వాత పాల క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుందండి సో ఇలా కొంచెం తగ్గాలి పాలు చిక్కపడిన తర్వాత కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిక్చర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఉండలు కట్టుకోకుండా చూసుకోండి ఇప్పుడు కేసర్ ని యాడ్ చేసుకోండి ఇలా కేసర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ కొంచెం దగ్గర పడనివ్వండి ఇప్పుడు దీనిలోకి సన్నంగా చాప్ చేసి పెట్టుకున్న బాదాం ని యాడ్ చేసుకోండి అలాగే పిస్తాని కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి తర్వాత ఇందులోకి షుగర్ ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పాలకి 1/4 కప్ వరకు షుగర్ ని తీసుకున్నానండి షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా కూడా బాగా కరిగేంత వరకు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఉండండి ఒకవేళ మీకు షుగర్ అనేది సరిపోకపోతే మీ టేస్ట్ ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం లాస్ట్ లో కార్న్ ఫ్లోర్ మిక్చర్ ని యాడ్ చేసుకుందాము సో కార్న్ ఫ్లోర్ మిక్చర్ ని వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ కొంచెం దగ్గర పడనివ్వండి చూసారు కదండి చాలా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బౌల్ లోకి యాడ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడు ఈ చల్లారిన మిక్చర్ ని ఒక బౌల్ లోకి గాని లేదా ఒక బాక్స్ లోకి గాని ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిట్ టైట్ గా ఉండే మూత పెట్టేసి ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసుకోండి దీనిని కనీసం 4 నుంచి 6 గంటల వరకు ఫ్రీజ్ చేసుకోవాలండి 6 గంటల తర్వాత బయటికి తీస్తే ఇది బాగా ఐస్ లాగా ఫామ్ అవుతుందండి ఇది చాలా హార్డ్ గా ఉంటుందండి ఐస్ క్యూబ్ లా కాకుండా స్మూత్ గా కాకుండా ఈ టెక్స్చర్ ఉంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు లో స్పీడ్ లో మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ ని ఒక 8-8 లో ఉండే బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం గార్నిషింగ్ కోసం పిస్తాని అలాగే బాదం ని కూడా దీనిపై గార్నిష్ చేసుకోండి దీనిపై కవర్ ని గాని అల్యూమినియం ఫాయిల్ ని గాని కవర్ చేసుకొని మూతని టైట్ గా పెట్టేసేయండి ఇప్పుడు దీనిని డీ ఫ్రీజర్ లో 8 గంటల పాటు వదిలేయండి ఓవర్ నైట్ వదిలేసినా పర్వాలేదు ఇలా 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూసేద్దామండి చూసారు కదండి చూస్తూ ఉంటే నోట్లో నీళ్లు ఇరిపోతున్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్ సాఫ్ట్ గా బయట మనకి ఐస్ క్రీమ్ షాప్ లో ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా వచ్చిందండి దీనిని చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చుండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్